ఓం శ్రీ గురుభ్యో నమః. సంగీత నిలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడాను సంగీత జ్ఞానం కలగాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలాష్ బి విరమణాచారి. ఈరోజు నేను మనకి వాగ్గేయకారులలో కర్ణాటక సంగీత పితామహుడు అని బిరుదు కలిగినటువంటి పురంద్రదాసులు వారి యొక్క సంకీర్తన వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, అలాగే తంబూరి మీటిదవ భవాబ్ది దాటిదవ, ఇటువంటి అలాగ చాలా ఎన్నో మనకి తెలిసినటువంటి కొద్దిపాటి ఇంకా చాలా అద్భుతమైనటువంటి సంకీర్తనలు, కొంచెం జానపద శైలిలో అక్కడక్కడ కొన్ని సంకీర్తనలు ఉంటూ, కొన్ని పూర్తిగా భక్తిభావంతో కూడుకున్నటువంటి అన్ని రసాలకు సంబంధించినటువంటి రచనలు ఆయన చేశారు. అందులో నాకు ఇష్టమైనటువంటి వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, ఈ కీర్తన ఎంతోమంది మహావిద్వాంసులు కూడా ఇంతకుముందు గతంలో పాడారు. నేడు బాల విద్వాంసులు కూడా అద్భుతంగా గానం చేసినటువంటిది ఈ సంకీర్తన. అయితే ఈ కీర్తన సింధుభైరవ రాగంలో సమకూర్చబడింది. సింధుభైరవ రాగం ఆర్ద్రత కరుణ జాలి రసానికి పెట్టింది పేరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇది 8వ మేళకర్త యొక్క హనుమత్తోడి యొక్క జంజరాగం, కానీ భాషాంగ రాగం. ఇందులో అన్యస్వర ప్రయోగాలు ఉన్నాయి. చతుశ్రుతి రిషభం, చతుశ్రుతి దైవతం, అన్యస్వర ప్రయోగాలు. ఇది మామూలుగా మూర్ఛన చూసుకున్నట్టయితే ఆరోహణ అవరోహణ హనుమత్తోడి మూర్ఛనలే కలిగి ఉన్నప్పుడు కూడాను ఆ గానం చేసే విధానంలో మార్పు ఉంటుంది. ఉదాహరణకు మూర్ఛను చూసుకున్నట్టయితే ఈ మూర్ఛనలు కొంతమంది కొన్ని మనకి గ్రంథాల ద్వారా కొన్ని కొన్ని రకాలుగా తెలియజేయబడింది. నాకు తెలిసినటువంటి 1-2 మూర్ఛనలు మీకు నేను ఈరోజు తెలియజేస్తున్నాను. అలాగే రాగ ఛాయలు కలిగినటువంటి అంజస్వర ప్రయోగాలు కలిగినటువంటి రాగ ఛాయలు ఎలా ఉంటాయనేది కూడాను కొద్దిపాటి మీకు తెలియజేస్తాను. ముందు మూర్ఛన విషయానికి వచ్చినట్టయితే హనుమత్తోడిలో శుద్ధ రిషభం, సాధారణ గంధర్వం, శుద్ధమధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, గాయక నిషాదం. సింధుభైరవులో కూడా అవే రాగఛాయలు స్వరస్థానాలు కలిగి ఉన్నప్పుడు కూడాను పాడే విధానంలో మార్పు ఉంటుంది. హనుమత్తోడి ఎలా ఉంటుందంటే సరిగమ పద నిసానిదపమగరిసా, ఇది హనుమత్తోడి. కానీ ఇవే స్వరస్థానాలు సింధుభైరవులో కూడా పాడే విధానంలో మార్పు ఎలా వస్తుందంటే సరిగమ పద నిసానిదప మగరేసా, ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక జారు సంచారంతో కలిగి ఉంటుంది అన్నమాట. ఆరోహణ అవరోహణ అంతా జారు సంచారం. సానిదప మగరేసా ఇలా కొంతమంది ఇలా తెలియపరిచారు. మరికొంతమంది గ్రంథకర్తలు సరిగమ పద నిదప మగరేసా అనే సంచారం కూడా మూర్ఛన ఉంది. ఇక రాగఛాయ విషయానికి వచ్చేటప్పటికీ అంజస్వర ప్రయోగాలతో రాగఛాయలు కలిగినటువంటి సంచారాలు ఏంటంటే సరిగమ ప మగరిగ సరిసా, ఈ సంచారం ఇది సింధుభైరవ రాగం అని చెప్పడానికి సిగ్నేచర్ అంటారు, రాగ సిగ్నేచర్. సరిగమ పద ప మగరిగ సరిసా, ఇక్కడ గరిగ సరిసా, గరిగ అనేటప్పుడు చతుశ్రుతి రిషభాన్ని ప్రయోగించబడింది. అలాగే రాగఛాయ సంచారాలు కొన్ని మీకు తెలియజేస్తాను. సరిగమ పద ప సరిగమ పద ప మగరిగ సరి నిస సరిగమద నిస, ఇక్కడ పంచమ వర్జిత ప్రయోగం, ఆరోహణలో పంచమ వర్జించబడింది. సరిగమద నిస సని రే సానిదప
నిదని బదప నిదని అనేటప్పుడు చతుశ్రుతి దేవతం అక్కడ ప్రయోగించబడింది. నిదని బదప మగరిగ సరి నిసన్ సరిగమ పద నిసరి సనిదప గరిగ సరి నిసదని బదమ పగ మరిగ సరి స సగమద నిస గరిగ సరి మగరి స ఇది ఒక మంచి ప్రయోగం. గరిగరి సరి మగరి స పద సరి రి సనిదప మగరిగ సగమదాప మగరిగ సరి స సమగదమనిద సరి రి స. ఈ విధంగా ఈ సింధు భైరవలో ఈ రాగ అన్యస్వర ప్రయోగాలతో రాగ సంచారం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, అది ఇక్కడ వీలు కాదు. అంటే నేను కొద్దిపాటి నేను మీకు ఈరోజు వివరించాను. ఇప్పుడు కొద్దిగా రాగాలాపం చేసి నేను సంకీర్తన గానం చేస్తాను. తద తదరి నన తదరి రన తదరి తదరి తద తదరి తదరి వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం
పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. అంబుజోద్భవ వినుతం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం తుంబుర నారద గాన విలోలో తుంబుర నారద గాన విలోలో వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపో వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. మకర కుండల ధామ మకర కుండల ధామ మదన గోపాలం మకర కుండల ధామ మదన గోపాలం భక్త పోషక శ్రీ పురందర విఠలం భక్త పోషక శ్రీ పురందర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. ఇప్పటి వరకు ఏదో నాకు తోచిన విధంగా నేను ఈ కీర్తన గురించి వినిపించాలని కాదు, పురంద్రదాసుల వారు, అన్నమాచార్యుల వారు, సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతుల వారు, అలాగే రామదాస్ ఇలాంటి అద్భుతమైనటువంటి వాగ్గేయకారులు సున్నితమైనటువంటి సాహిత్యంతో ఆబాలగోపాలని అందరూ కూడా ఆకట్టుకునే విధంగా వారి యొక్క రచనలు చాలా సులువుగా ఉంటాయన్నమాట. వారి యొక్క రచనలు వింటూ ఆ కీర్తనల్ని ఒకవైపు స్వరసాధన చేస్తూ మరోవైపు ఆ కీర్తనల్ని ఆ యొక్క రాగభావాన్ని అలాగే సాహిత్యభావాన్ని తెలుసుకొని వాటిని అనుభూతి చెంది పాడడం వలనటువంటి విద్యార్థులకి త్వరగా స్వరజ్ఞానం, సంగీత జ్ఞానం పెరగడానికి ఒక అవకాశం ఉంది అని చెప్పడానికి నేను ఈరోజు నేను తెలియజేశాను. ఇంతవరకు ఈ వీడియో వీక్షించినటువంటి మీ అందరికి కూడాను సంగీత జ్ఞానం కలగాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాష్ బివి రమణాచారి. ఓం శ్రీ సాయిరాం.